రాజ్, కానీ నీకు అనిపించట్లేదా ఒక్క సినిమా అయినా రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్లో చేయాలి అని? నాకు చేయాలి ఉందండి, ఆయన కూడా చేస్తా అన్నారు, కాకపోతే ఈలోపే ముంబై వెళ్ళిపోయారు ఆయన. సో ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ఇట్. శివ రిలీజ్ అయిపోయి ఇంకా పుట్టలేదండి. ఐ వాజ్ బోర్న్ 2 ఇయర్స్ లేటర్. సో ఆ సినిమా జనాలు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ నాకు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. బట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ శివ విచ్ వర్ మ్యాసివ్. నాకు అంటే నేను 7 ఇయర్స్ 8 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పుడైనా శివ నేను చూడలేదు అండి, శివ చూడలేదు అసలు మనిషివనే అని. సో వెన్ ఐ ఫైనలీ వాచ్డ్ ఇట్ అప్పటి నుంచి కూడా నాకు ఆర్జీఆర్ సినిమాలు అన్నీ చూసేవాడిని, కాకపోతే ముందు భయం వేస్తూ ఉండేది చూసే ముందు. దే క్రియేట్ ఏ హ్యూజ్ ఇంపాక్ట్, చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తాయి ఆయన సినిమాలు. సో వేరే ఏమన్నా ఆలోచిద్దామన్నా సరే అటుపక్క ఆలోచిస్తూ ఉంటాం. సో అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఆయన సినిమాలు అందరినీ కూడా. అండ్ ఇది తెలుగులో ఆయన లాస్ట్ సినిమా అనడానికి ఐఎమ్ నాట్ ష్యూర్ అండి, బికాస్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో రాము గారు ఎప్పుడు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడానికి ఇష్టపడరు. సో తనకి తర్వాత చేస్తారో లేదో గ్యారంటీ లేనప్పుడు నేను చేయను అన్నారు, ఓకే డన్. అంటే మళ్ళీ చేస్తానా లేదా అని ఆలోచించడం స్ట్రెస్ తీసుకోరైనా. అండ్ బాలీవుడ్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చేయాలి అనిపించిందంటే, అరే అప్పుడు చేయనని చెప్పాను కదా నెక్స్ట్ చేయొచ్చా లేదా అని ఆలోచించారైనా, హీల్ డూ ఇట్. సో అని చేయాలి అనిపించేదాకా మనం వెయిట్ చేసే సరిపోతుంది, హీల్ డెఫినెట్లీ డూ ఇట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ బట్ ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఇన్వైటింగ్ మీ సార్. థ్యాంక్ యూ.